ఎంతసేపు వెయిట్ చేయాలి వీడి కోసం? ఛా, నీతో మాట్లాడుపో. ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు, కోపం. ఎప్పుడు వస్తానని ఎప్పుడు వచ్చావు నువ్వు? సారీ రా, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది. ఇంకాపు, లేటుగా వచ్చిన ప్రతిసారి ఇంతే చెప్తావు నువ్వు. బంగారం, నీకోసం తీసుకొచ్చిన గిఫ్ట్ చూస్తే నీ అలక క్షణాల్లో మాయమైపోద్దిరా. అవును సంధ్య, ఇందుకీ మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పావు లేదా? లేదు రాహుల్, మా ఇంట్లో చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చెప్పావా? మా ఇంట్లో చెప్పాను సంధ్య. మా అమ్మ మా నాన్న నిన్ను ఒకసారి ఇంటి తీసుకురమ్మన్నారు. ఓహో అవునా, మరి ఎప్పుడు తీసుకెళ్తాను నన్ను మీ ఇంటికి? ఎప్పుడు ఏంటి, ఈరోజు సాయంకాలమే. ఓ అవునా, కానీ ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. 3 డేస్ వరకు నిన్ను కలవడం కూడా కుదరదు. ఓ అవునా, 3 డేస్ నిన్ను కలగకుండా చూడకుండా ఎట్లా ఉండగలను? అయితే ఒక పని చేద్దామా? ఏంటి చెప్పు. టైట్గా హగ్ చేసుకొని ఈ 3 డేస్ సరిపడా కిస్సెస్ ఇవ్వు, వారితో సరిపెట్టుకుంటా. ఛా, పిల్లగాడికి ఆశ ఎక్కువే. రే రాహుల్! రే, ఏంట్రా ఈ దెబ్బలు? ఆ ధరణిగాడి మనుషులు కొట్టారా? ఎందుకు కొట్టారా నిన్ను? వాడి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నారా, ఇవ్వలేదని కొట్టాడు. డబ్బు లేకపోతే కొడతాడు వాడు నిన్ను. సంజయ్, ఆటెక్కి ఇంటికి పో, పారా, వాడి సంగతి ఏందో చూద్దాం. ఈ ధరణి గారి దగ్గర డబ్బులు తీసుకుంటే తల తాకట్టు పెట్టైనా కట్టాల్సిందే, లేదంటే వాడి తలతో బంతాట ఆడుకుంటా. అన్నా, వీడిని ఇలాగే వదిలేస్తే మార్కెట్ లో మనకి ఎవరు డబ్బులు ఎవరన్నా? చంపేద్దాం వీడిని. అవునన్నా, వీడిని చంపేద్దాం, లేకపోతే మనం జనాల్లో వీక్ అయిపోతాం. నీకు డబ్బులు ఇవ్వాలంటే మంచిగా వసూలు చేసుకోవాలి, కానీ జనాలు చంపుతావరా? కత్తులు తీసుకొని రండిరా. అలాగేనన్నా. రేయ్,
ధరణి. ఏ ఇంకొకసారి మా ఫ్రెండ్ చోలు వచ్చావంటే ఒక్కడు కూడా ప్రాణంతో ఉండడు. ఎక్కడ ఒకసారి దొరకపోతారా? ఇప్పుడు చూపిస్తారా ఈ ధరణి పవర్ ఏంటో. అంతా బాగుందమ్మా, క్వాలిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ జాబు నీకు కావాలంటే నా చేయి తడపాలి. ఏంటి చేయి తడపాలా? తడిపితే పోలా. ఏయ్, నేను చెప్పింది చేయి తడపమని, ఇది కాదు. ఏంటబ్బా చేయగల తడిపింది, చేయి తడపాలేమో. నేను చెప్పింది నీళ్ళు పోయమని కాదు, లంచం ఇమ్మని. లంచం 300,000 ఇస్తేనే నీకు ఇక్కడ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే లేదు, గెట్ అవుట్. దీని అమ్మ జీవితం ఇంత చదువుతున్న వేస్ట్ అయిపోయింది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటారు కానీ లంచం ఇవ్వమంటారు. చీ, ఎక్కడ చూడు లంచం లంచం లంచం. లంచం లేని ఉద్యోగం లేదు, ఇంతగా చదువుడు దేనికి? హలో, రే శేఖర్. చెప్పరా రాహుల్. ఏంద్రా అసలు ఫోనే లేదు, నువ్వు ఎట్లా ఉన్నావు? ఏదో అలా ఉన్నారా. నీకేం మంచి ఉద్యోగం చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయావు, నేను ఉద్యోగం కాస్త తిరిగి తిరిగి అలసిపోతున్నారా? అంత అలసిపోయేలా తిరగాల్సిన అవసరం ఏంట్రా? ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా సెలెక్ట్ అయ్యావు అంటున్నారు, కానీ లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తా అంటున్నారా? అవునా, ఉద్యోగం కోసం డబ్బులు ఎంత కావాలో నన్ను అడిగి తీసుకోవచ్చు కదరా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో చేసావు, ఇప్పుడు ఇంకా ఏమని అడగండ్రా? రే, నువ్వు నా ఫ్రెండురా, నన్ను ఏదైనా అడిగి తీసుకునే హక్కు నీకుందిరా. రే, సాయంకాలం కల్లా ఇంటికి వచ్చేస్తాను, వచ్చేసి డాడీని అడిగి డబ్బులు ఇప్పిస్తా. ఓకేరా, థ్యాంక్ యూ. నీ రుణం ఎలా తీసుకోవాలో రా. సరేరా, బాయ్, ఉంటా. మళ్ళీ ఫోనా? హలో. హలో రాహుల్. చెప్పు బంగారం, ఎలా ఉన్నావు? నువ్వు లేకుండా ఎట్లా ఉంటాను డార్లింగ్? డల్గా ఉన్నాను. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది రాహుల్. ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాను, వచ్చేసి అమ్మ నాన్న కూడా పరిచయం చేస్తా. సరే. ఈ గ్యాప్లో ఒక కిస్ ఇవ్వచ్చుగా? ఛీ, ఎప్పుడు ఇదే పనా? నీకు సిగ్గులేదా? థ్యాంక్ యూ బంగారం. ఓకే బాయ్. ఓకే బాయ్. రారా శేఖర్. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. రారా శేఖర్, కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఏరా శేఖర్, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్. ఏంద్ర శేఖర్ అంత కూల్గా మాట్లాడుతున్నావు? నీ జాబ్ గురించి డబ్బులు కావాలన్నావు కదా, డాడీని అడుగు, హెల్ప్ చేస్తాడు. ఏరా శేఖర్, ఎంత కావాలి ఏంటి? జాబ్ కావాలంటే 300,000 లంచం అడుగుతున్నారు అంకుల్. 300,000? రే ఒకసారి లోపలరా. ఏరా, 300,000 డబ్బులు వాడికిస్తే మరలా ఎలా తిరిగి వస్తాయిరా?
తప్పదు డాడీ, ఎట్లయినా వాడికి ఇచ్చి తీరాల్సిందే డబ్బులు. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? రాహుల్ ఎంతో, శేఖర్ కూడా అంతే కదా, మన కొడుకు లాంటి వాడే కదా. అది కాదే, ఇల్లు బాగు చేయించడానికి డబ్బులు కావాలా, వీడి పెళ్లి చేయాలా, ఎట్లనే ఉన్న ఎన్ని ఖర్చు పెట్టేస్తే. అది కాదు డాడీ, మంచిని చెడైనా చిన్నప్పటి నుంచి మనమే గారు చూస్తుంది వాడికి. ఇప్పుడు మన కాదంటే ఎవరున్నా డాడీ చెప్పు. అది కాదురా, ప్లీజ్ డాడీ. వాడు ఎక్కడికి వెళ్తాడు డాడీ? వాడు ఉండేది మనతోనే కదా. ఉద్యోగం వచ్చినాక రూపతి సహా మనకి ఇచ్చేస్తాడు డాడీ. వాడు ఏంటి నాకు నమ్మకం డాడీ, ప్లీజ్ డాడీ ఇవ్వండి డాడీ. అది కాదురా, డబ్బు మనుషుల్ని చెడ్డోళ్ళు చేస్తుందిరా. వాడికి డబ్బు వచ్చిన తర్వాత మనం గుర్తుంటామా అసలు? అబ్బాయి ఏంటండి మీరు, చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే పెరుగుతున్నాడు, చూస్తున్నాం కదా, అంత నమ్మకం లేకపోతే ఎలాగా? ఇది అనుభవంతో వచ్చేదిరా, ఇంకొంతకాలం గడిచిన తర్వాత తెలుస్తుంది మీకు. సరే కానివ్వండి. థ్యాంక్ యూ డాడీ. రే, నీకు ఉద్యోగం వచ్చేసినట్టేరా, డాడీ నీకు డబ్బులు ఇస్తానన్నాడు. థ్యాంక్ యూ రా. రే, ఏంట్రా మీరు తేడాగా ఉన్నారు. నువ్వు లేవు కదా అందుకని. నేను లేకుంటే హగ్ చేసుకుంటావా? హగ్గేనా ఇంకేమైనా? మమ్మీ, నీ కోడలు వచ్చింది చూస్తా అన్నావుగా, ఒకసారి బయటిరా. అవునా, బాగున్నా అమ్మా? బాగున్నా ఆంటీ గారు. రాహుల్, ఈ అమ్మాయినా నా కోడలు? అవును మమ్మీ. లక్ష్మీదేవిలాగా ఉంది అమ్మా. నీకు ఎదురా సున్నుండా? సున్నుండానా? సున్నుండ ఏంటి ఆంటీ గారు చెప్పనా? ప్లీజ్ వద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా వద్దమ్మా. అదో కథ ఉందలే సంజయ్, నీకు తర్వాత చెబుతా. ఏ రాహుల్, చూసావురా కోడలాగానే కొడుకును కూడా మర్చిపోయిందిరా. సర్లేరా, నువ్వు తర్వాత అవ్వదు కానీ ఫస్ట్ సంజయ్ దాగని. లేరాగానే మాటలు మర్చిపోయారు మీరు. ఏంట్రా నవ్వులు పోయిస్తున్నారు, ఇంతకీ అమ్మాయి ఎవరు? అవునా, మరి నిలబెట్టి మాట్లాడతారే, కూర్చో తల్లి కూర్చో. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తరస్తు తల్లి. లేగమ్మా కూర్చో. ఏం పేరమ్మా? సంధ్యా మావయ్య గారు. ఓ అవునా డాడీ, సరదాగా మేము ముగ్గురు బయటికి వెళ్ళి వస్తాం డాడీ. సరే సంధ్య, జాగ్రత్త అమ్మా. ఓకే అత్తయ్య గారు. జాగ్రత్త అమ్మా. సంధ్య మావయ్య. అది మాకు 12 ఏళ్ళ వయసు. రాహుల్ ఏ, మమ్మ సున్నుండ చేసింది. సారీ రా. అయ్యో శేఖర్, రాహుల్ ఎంత పని చేశాడు, ఆ సున్నుండ గురించి ఎత్తకుండా ఉండాల్సింది.
రారా శేఖర్ కూర్చో. డాడీ శేఖర్కి చెక్ ఇస్తా ఉన్నావా? డాడీ హలో, ఆ చెక్ బుక్ పెన్ పట్రా. తెస్తున్నానండి. చెయ్యవే నీ లవ్వర్కి ఫోను, రమ్మనవే వాణ్ణి ఇక్కడికి. ఏ నీ లవ్వర్ని రమ్మని చెప్పవే, ఫోన్ చేస్తా వాణ్ణి రమ్మని ఇక్కడికి. హలో రాహుల్. సంధ్య, ఈ ధరణి గారి మనుషులు నన్ను చంపేస్తా అంటున్నారు, తొందరగా రా రాహుల్. రే 5 నిమిషాల్లో ఇక్కడ లేకపోతే ఇది ఇక్కడ చచ్చిపోతాది. మానభంగం చేసి చంపేస్తా. ఏంటి, ఆ ధరణి గారి మనుషులు నిన్ను కిడ్నాప్ చేశారా? అయితే ఉండు, ఇప్పుడే వస్తున్నా. ఏంటా సంధ్య, ధరణి గారి మనుషులకు చిక్కిందా? దారా తర్వాత చూద్దాను. అరే ధరణి ఏంటి, సంజయ్ ఏంటి, ఏం జరుగుతుంది? ఆగునానా, అర్జెంటుకి వెళ్ళాలి. వచ్చా చూద్దా మళ్ళీ నీకు. జాగ్రత్త. వా, ఎంత అందంగా ఉండాలి, చెక్కిస్తుంది ఈరోజు. అనుకోకుండా వదిలేదే లేదు. హరిశేఖర్ కట్లప్ప తీరా, నేను చూసుకుంటే సంగతి. రే నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఏ కనుక లేకుంటే నాకు ఈ ఉద్యోగం వచ్చేది కాదురా. ఇలాంటి పెళ్లి జరగటం నా అదృష్టం రా. రే ఏంట్రా మీరు, ఎప్పుడు ఇంతేనా? నిజం చెప్పండి, అసలు మీరు ఫ్రెండ్సేనా? రే సంధ్య, నువ్వేంటి ఇక్కడ? నేనే సంధ్యాని, రమ్మన్నాను లేరా? అవునా, ఎందుకురా?
తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంటరా, నువ్వు డ్రాప్ చేస్తావని రమ్మని చెప్పాను నేను. ఏంట్రా ఉన్నావుగా? నేను ఆఫీస్ మనీ మీద 3 మంత్స్ క్యాంప్కి వెళ్తున్నారా, నేను ఇప్పుడే బయలుదేరాలి. సో సంధ్యాన్ని నువ్వు తీసుకుని వెళ్ళు. ఓకేరా, బయట వెయిట్ చేస్తాను, మాట్లాడుకొని వచ్చేసేయండి. బంగారం 3 మంత్స్ ఎట్లా ఉండాలి బంగారం నిన్ను వదిలేసి? శేఖర్, నాన్నకి అసలే ఒంట్లో బాగలేదు, కొంచెం చూస్తూ ఉండరు, అసలే నాన్న హార్ట్ పేషెంట్. రే నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, అన్నీ నేను చూసుకుంటాను కదా. సరేరా వెళ్ళొస్తాను. థ్యాంక్స్. బాయ్ సంజయ్. బాయ్. హలో మిస్ క్యూట్ సంధ్య గారు, కలలో నీళ్ళు మీ అందాన్ని తడిపేస్తున్నాయి. నిన్ను అప్పట్లో నాకు 7 సంవత్సరాలు అనుకుంటా. ఒకరోజు అమ్మ సున్నులను తయారు చేస్తుంది, నేను రాగులు కూర్చొని అమ్మకు సాయం చేస్తుంది. సడన్గా కరెంటు పోయింది. కరెంటు వచ్చాక చూస్తే తయారు చేసిన సున్నుండల్లో అక్కడ కూడా కనపడలేదు. ఇంతకీ ఆ సున్నుండలు ఏమైపోయాయి? అవన్నీ నా పొట్టలో ఉన్నాయి. సరే వెళ్ళొస్తాను. బాయ్ సున్నుండా. అబ్బా నువ్వు కూడానా? ఎవర్రా మీరు? వదలండి, ఎవర్రా మీరు? వదలండి, నన్ను వదలండి. అరే సంధ్య బ్యాగ్ మర్చిపోయింది. సంధ్య వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి రా, వదలండి, వదలండి, నన్ను వదలండి, ఏ వదలండి రా, నన్ను వదలండి. సంధ్య, సంధ్య ఎవర్రా మీరు? అర్థమైందిరా, మీరు వాడి మనుషులే. ఆ దాన్ని కూడా మిమ్మల్ని పంపించాడు కదా. వాడి సంగతి చూడండిరా. రేయ్
వాళ్ళని చంపేసేవాళ్ళు శేఖర్. నీకేమన్నా అయితే నేను ఊరుకుంటానా సంధ్య? ఏంటి మేడం పిలిచారంట? మిస్టర్ రాహుల్, మీ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. ఏమైంది మేడం? మీ సొంత నిర్ణయాల వల్ల మన టెక్స్టైల్ కంపెనీ పూర్తిగా పిలిచారంట? ఏమి లేదు శేఖర్, నువ్వు వచ్చిన కొద్ది కాలంలోనే చాలా కష్టపడి మన ఫర్మ్ని చాలా డెవలప్మెంట్ చేసావు. అందుకని ఈ సంస్థ నీకు మేనేజర్గా ప్రమోషన్ ఇస్తూ ఒక సంవత్సరం బోనస్ కూడా నీకు ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ శేఖర్. థ్యాంక్ యూ సార్. ఏంటే ఇవాళ మీ వాడు ఫోనే చేయలేదు? అవునే, ఈ సచ్చినోడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? హలో శేఖర్. ఆ సంధ్య, ఎక్కడున్నావురా? పొద్దున్నుంచి ఫోనే చేయలేదు. నాకు ప్రమోషన్ వచ్చింది. ఓ అవునా, కంగ్రాట్స్. అలాగే నాకు లీవ్ కూడా ఇచ్చారు. నువ్వు సాయంకాలం ఇంటికి వచ్చేసి మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సరే, అయితే ఇప్పుడే వస్తున్నాను నేను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేసే. అబ్బో ఏంటి ఇవాళ ఏంటో గట్టిగానే డిసైడ్ అయినట్టున్నారు. I love you so much, Shekhar.
ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? శేఖర్, చెప్పరా. ఏమీ లేదురా, మామూలుగానే చేశాను. ఏ అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయా? నాకు ప్రమోషన్ వచ్చిందిరా. అవునా, నీకు అదృష్టం కలిసి వచ్చిందిరా, కానీ నాకు దురదృష్టం ఎంత ఆడుతుందిరా. ఏంట్రా అది? నా ఉద్యోగం పోయిందిరా. అవునా, సరే రేపు కలువురా, మాట్లాడదాం. ఈ మధ్య సంధిని అని కలిసేవారా? ఏమోరా. నన్ను ఇంత నమ్మించి ఇద్దరు మోసం చేశారు కదరా. నమ్మితేనే కదరా మోసం చేసేసి, తనైనా నేనైనా. అవునరా, తన ప్రేమించి నీతో స్నేహం చేసి పెద్ద తప్పు చేశానరా. ఏ ఆపరా, మోసం మోసం అంటున్నావు, ఎవరు చేయట్లేదురా మోసం. కడుపులో నొప్పిని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి బాడీ మొత్తం టెస్ట్ చేయించి ₹100 దొబ్బి చివరికి ఏం లేదని పంపిస్తాడురా, అదిరా మోసం. ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి మన దగ్గర అన్ని పేపర్లు కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు దొబ్బి పంపిస్తాడు చూడు, అదిరా మోసం. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే అన్ని టెస్టులు పాస్ అయ్యి కూడా లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకున్నావు చూడు, అదిరా మోసం. మోసం చేసింది నేను కాదురా, డబ్బు. డబ్బే ప్రతి మనిషిని మోసం చేసేలా చేస్తుంది. మంచోని చెడ్డోని చేస్తుంది, చెడ్డోని మృగంలా మారుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం మొత్తం మోసమేరా, తక్కువ మన స్నేహం అంతా. వావ్, సూపర్ రా, బాగా చెప్పావురా. 3 నెలలు మొత్తం మార్చేసావు కదరా, నా ప్రేమని మన స్నేహాన్ని పదాలకి అర్థం లేకుండా చేసావు కదరా. అమ్మా నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు కదరా. నా దగ్గర డబ్బున్నప్పుడు నా సంకనాగి, వాడి దగ్గర డబ్బున్నప్పుడు వాడి సంకనాగుతున్నావే, బజార్ దాంతో సమానమే నువ్వు. రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, బయటికి పోరా. రే మీ అంత తెలుస్తారా. ఏమైంది నానా, అలా ఉన్నావు? ఏంట్లా అంత సిరగ్గా ఉన్నావు? ఉద్యోగం పోయిందని ఆ శేఖర్ పోతే పోయింది నానా, అది కాబట్టి ఇంకొక ఉద్యోగం. అది కాదు నానా. ఏంటి నానా? ఉద్యోగం పోయిందని బాధతో శేఖర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సంధి
అను తిన్నాడా? వాడు ఎక్కడ తింటున్నాడండి, 2-3 రోజులు అవుతుంది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు వాడు. ఆ రూమ్లో పడుకొని ఉన్నాడు చూడండి. రాహుల్, రాహుల్, ఇలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు నాన్న? ముందు బయటికి రా. ఇలా మోసం చేసి సంబంధించినలు నాకు బతకాలని లేడాడి, నాకు అన్నవద్దు ఏమొద్దు. రాహుల్, నాన్నా ఏంది నాన్నా ఇది?
కింగ్స్ ఇవ్వండి. అగ్గిపెట్టి కూడా ఇవ్వండి. I am very sorry. I am very sorry. I am very sorry. డాడీ గారు ఏమైంది? డాడీ గారు సీజ్ నో మోర్. ఐఎమ్ సారీ అమ్మా. సంధ్య,
కాంట్రాక్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళ? నీ పెళ్ళి నేను చేస్తానరా. నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? రే, మిమ్మల్ని చాలా నమ్మాం కదరా, మమ్మల్ని ఎన్ని పోటీ పడిచారు కదరా, చివరికి అమ్మ నాన్న కూడా చనిపోయారు కదరా మీ వల్ల. ఏంట్రా వాళ్తున్నావు? మీ అమ్మ నాన్న చనిపోతే నాకేంట్రా సంబంధం? ఓరా బయటికి, నన్నే తోస్తావంట్రా. ఇంకెక్కడ శేఖరే, శేఖర్ గారిని కైలాసం పంపించేశాను. నీ సంగతి చూత ఉండవే. నీ సంగతి చూతం లెగవే. శేఖరా, వాడి దగ్గరికే పంపించేశానే, అక్కడికి వెళ్ళి లవ్ చేసుకోండి. ఎంత నమ్మించారే నన్ను.